Hi friends, name again. This is this video, Bank of Baroda Easy Credit Card. FD against credit card neither this cocheraval IDFC credit card well in the Munda FD against credit card at the last week nuncha implement jesser. Nain video jesser tank coda either knock option two pencil at corner and then consagensalen. Miko call the chupista me dan but mere will follow valley. You could chase nodi topugadu, win all me the topugadu. Akad app will update jess the Avadi Angelin, Miri Angelin, Nainu Angelin. You pro 1 month back video upload jessin than edit jess mal upload jailum. So, కొన్ని అర్థం చేసుకోవాలి లేటెస్ట్ ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఫాలో అవుతూ ఉండాలి ఏదైనా అంతే ఇదే కాదు ఏదైనా సో ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ క్రెడిట్ కార్డ్ పేర్లోనే ఈజీ ఉంది నిజంగా అయితే ఈజీ అయితే కాదు కష్టంగానే ఉంటది ఏంటి అలా అని చెప్తాను మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది స్టార్టింగ్ లోనే తెలిసిపోతుంది మీకు మీ టైం చాలా సేవ్ అవుతుంది ఎందుకంటే నేను ఇది చెప్తాను ఎందుకంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్ నేను ట్రై చేశాను నాకు ఎలిజిబిలిటీ లేదన్నం నేను ట్రై చేశాను బట్ ఎలిజిబిలిటీ ఇవ్వలేదు వాళ్ళు కూడా So, here we have a third party website that supports us. So, this video will clearly explain this video. It's not easy, I'll tell you. So, I'll provide a link in the description. My name and mobile number are available. If you want to log in this panel, you can find your details. You can find your Cibil score. You can find your credit card eligibility or not. As it is, you can find your details. ఏం చేంజెస్ అయితే చేయొద్దు సో ఇక్కడ నేను నా నేమ్ మొబైల్ నెంబర్ ఇవి ఇచ్చేసి కంటిన్యూ కొడితే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది నేను ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ క్రెడిట్ కార్డ్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఉన్నాను సో ఇంకొకటి ఇక్కడ చూపిస్తుంది చూడండి జాయినింగ్ ఫీజు ఫ్రీ అండ్ యాన్యువల్ ఫీజు ఫ్రీ ఓన్లీ ఫర్ ఇక్కడ ఏంటి ఈజీ క్రెడిట్ కార్డు మాత్రమే వేరే క్రెడిట్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి బట్ ఈజీ క్రెడిట్ కార్డ్ ఎవరైతే అప్లై చేస్తారో మీకు జీరో జాయినింగ్ ఫీజు అండ్ యాన్యువల్ ఫీజు కూడా ఉండదు ఇది వీళ్ళ చెప్పిన ఆన్సర్ కూడా సో వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇదే చెప్పారు ఈజీ క్రెడిట్ కార్డ్కి అయితే ఎటువంటి ఛార్జెస్ ఉండవండి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఫాలో అయితే సరిపోతుందని సింపుల్గా ఏంటంటే అప్లై అవ్వని కొడతాను క్లిక్ చేసి ఇక్కడ కంగ్రాచులేషన్స్ అవకారి గణేష్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ క్రెడిట్ కార్డ్ అనేసి ఉంది సింపుల్గా కంటిన్యూ ప్రెస్ చేస్తాను ఇక్కడ మన టైటిల్ అడుగుతుంది అండ్ మిస్టర్ ఆ మిస్టర్ ఏది ఉంటే అది పెట్టను నేను మిస్టర్ అని పెట్టుకుంటాను తర్వాత ఫస్ట్ నేమ్ వచ్చేటప్పుడు సౌకర్ అని పెట్టుకుంటాను లాస్ట్ నేమ్ వచ్చేటప్పుడు గణేష్ అని పెట్టుకుంటాను పర్సనల్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండ్ ఇకపోతే మొబైల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్ కార్డు మీ సెకండరీ నెంబర్తో లాగిన్ అయ్యి అంటే రిజిస్టర్ అయ్యి ఉంది అదే నెంబర్ ఇక్కడ ఇవ్వండి మళ్ళీ చెప్తున్నాను అదే నెంబర్ ఇవ్వండి దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీ ఏరియా పిన్ ప్రజెంట్ మీరు ఉంటున్న ఏరియా పిన్ కోడ్ అయితే ఇవ్వండి సో కొందరికి పిన్ కోడ్ దగ్గర ఎలిజిబిలిటీ తీసేస్తారు కొందరికి పిన్ కోడ్ దగ్గర ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది మాత్రం గమనించుకోండి సింపుల్గా పిన్ కోడ్ ఇవ్వండి దాని తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఇది అఫీషియల్ సైట్ అండి ఏదో ఫేక్ సైట్లు కావు అఫీషియల్ సైటే ఇక్కడ ఏంటంటే దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మరి ఆధార్లో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ అంతా ఉందో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇవ్వండి ఇక్కడ క్యాలెండర్ ఐకాన్ క్లిక్ చేస్తే దాని తర్వాత ఈ డేట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు నేషనాలిటీ వచ్చేటప్పుడు రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఉంటుంది రెసిడెంట్ ఇండియా ఉన్న తర్వాత కిందికి వస్తే ఐ కన్ఫర్మ్ అండ్ ఐ ఆథరైజ్ అని చెప్పి రెండు ఉంటాయి తర్వాత జనరేట్ ఓటీపీ అని ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్గా జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి మీరు ఏదైతే ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం అడుగుతుంది అంటే కొన్ని టెర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది ఫస్ట్ ఏంటి శాలరీడే సెల్ఫ్ ఎంప్లాయ్ నేను సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టుకున్నాను మీరు శాలరీ అయితే కనుక శాలరీ వెరిఫికేషన్ కోసం మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అయినా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్ పీడిఎఫ్లో వస్తుందిగా దాన్ని సబ్మిట్ చేస్తే చాలు లేదు మీకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పీడిఎఫ్ ఫార్మ్స్ ఉంటాయి కదా అవి సబ్మిట్ చేస్తే చాలు నేను సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టుకున్నాను గ్రాస్ ఇన్కమ్ అంటే మీకు సంవత్సరానికి మొత్తం ఇన్కమ్ ఎంత వస్తుందో ఆ ప్యాకేజీని బట్టి రాయండి అండ్ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఏంటంటే మీరు ఈ బ్రాండ్తో పాటు ఎక్స్ట్రా ఏదైనా క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఐ వుడ్ లైక్ టు గో ఫర్ రెగ్యులర్ కార్డ్ అని ఉంటుంది సింపుల్గా ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని
మీరు ఆల్రెడీ మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఉందని లేకపోతే నో అని పెట్టేసేయండి. నో అని పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు వీళ్ళు ఆప్షన్స్ చూపిస్తారు, టైప్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పి. అంటే ఒకవేళ మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉందని అనుకోండి, సేవింగ్స్ అకౌంట్ ఉందా, కరెంట్ అకౌంట్ ఉందా, ఏముంది అని మెన్షన్ అయితే చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెసిడెన్షియల్ అంటే మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ని అడుగుతుంది అనమాట. అడ్రస్ 1లో మీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి, ఏ అడ్రస్లో ఉంటున్నారు. అడ్రస్ 2 ల్యాండ్ మార్క్ ఇవ్వండి, అండ్ ఏరియా పిన్ కోడ్, పోస్టల్ కోడ్ అంటారు, ఆ పోస్టల్ కోడ్ ఇవ్వండి. దాని తర్వాత సిటీ ఇవ్వండి, స్టేట్ ఇవ్వండి, అండ్ ఆధార్ కార్డు 4 డిజిట్స్ ఉంటాయి, లాస్ట్ 4 డిజిట్స్, ఆ 4 డిజిట్స్ అయితే ఇవ్వండి. అండ్ కరెంట్ అడ్రస్సు అండ్ పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే సేమ్ ఇక్కడ టిక్ మార్క్ కొట్టేయండి. లేదు అది వేరే ఇది వేరే అన్నప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు దీన్ని వదిలేసి కింద మీరు పర్మనెంట్ అడ్రస్, ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఏరియా పోస్టల్ కోడ్ ఇవన్నీ ఇచ్చేస్తే దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది, కంటిన్యూ ప్రెస్ చేయండి. దాని తర్వాత మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకోండి అదర్స్ అని పెట్టుకోండి. ఇక్కడ కంపెనీ నేమ్ అని చూస్తారు, అక్కడ సెలెక్ట్ అని ఉంటుంది, అక్కడే OTHERS అదర్స్ అని సరే పెట్టేసుకొని తర్వాత ఏంటంటే ప్రొఫెషన్ అని అడుగుతుంది, ఓనరో లేకుండా ఏది ఉంటే అది పెట్టేసుకోండి. దాని తర్వాత డిజిగ్నేషన్ అడుగుతుంది, అక్కడ ఓనర్ అని పెట్టేసుకోండి. దాని తర్వాత అంటే ఓనర్షిప్ అని పెట్టేసుకోండి. సింపుల్గా నెంబర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు దీన్ని రన్ చేస్తున్నాను అడుగుతుంది, అవన్నీ ఇవ్వండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు మ్యాక్సిమం ఇక్కడతో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే కంగ్రాచులేషన్స్ సౌకర్ గణేష్, మీరు ఈ కార్డుకి అంటే 65,000 బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రీమియర్ కార్డుకి అయితే ఎలిజిబిలిటీ అయ్యారనేసి. మీకు వేరే క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ క్రెడిట్ కార్డును కూడా యాడ్ చేసుకోండి. అంటే చెప్తుంది మీకు వేరే ఏదైనా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని అడుగుతుంది. సో ఉన్నాయని చెప్పేసి ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకులో పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు చాలా రకాల క్రెడిట్ కార్డ్స్కి అయితే నేను ఎలిజిబిలిటీ అయ్యాను, నాకు ఇక్కడ ప్రీమియర్ వద్దు. ఎందుకంటారు ప్రీమియర్ వద్దని చెప్పి, ప్రీమియర్ ఈజీ అండ్ 4 రకాల క్రెడిట్ కార్డ్స్ నేను ఎలిజిబిలిటీ అయ్యాను. దాని తర్వాత చూసుకుంటే సెలెక్ట్ అని చెప్పేసి ఉంది. దాని తర్వాత ఇంకా వేరే రకాలు. సో ప్రతి కార్డు కూడా కిందికి రండి. సో ఇప్పుడు ఈజీ క్రెడిట్ కార్డు ఉంది, అది వేరేలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి జాయినింగ్ ఫీజు 750 ఉంది, కానీ లైఫ్ టైం ఫ్రీ అని చెప్పేసి రాశాడు. అది ఎలా అంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి, జాయినింగ్ ఫీజు రిజర్వ్డ్ స్పెండింగ్ ఆన్ 7500 ఇన్ ఫస్ట్ 60 డేస్. అంటే మొదటి 60 డేస్ అంటే ఫస్ట్ 2 మంత్స్లో మీరు 7500 ఆ క్రెడిట్ కార్డుని యూజ్ చేసుకుని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో ఎక్కడైనా వాడారని అంటే యూజ్ చేశారనుకోండి, ఇక్కడ ఫీజు అంటూ ఏమీ ఉండదు. 2 మంత్స్ తర్వాత ఫీజు స్టార్ట్ అవుతుంది. ఇదేది వేరే కార్డుకి. సో అన్ని కార్డులు ఒకటి కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇకపోతే సెకండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా యాన్యువల్ ఫీజు, ఎవ్రీ ఇయర్ ఫీజు ఉంటుంది కదా, అది 70,000 కంటే అబోవ్ మీరు మొత్తం అంత కలిపి 70,000 కంటే అబోవ్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా యాన్యువల్ ఫీజు అయితే ఉండదు అని చెప్పేసి అంటున్నారు. మనకి ఈ సంబంధం లేదు, కొన్ని ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫీ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి కూడా ఒక్కొక్క క్రెడిట్ కార్డుకి ఒక్కోలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రీమియర్ అయితే చాలా కాస్ట్లీ ఉంది, బట్ దీనికి కూడా వేవ్ ఆఫ్ ఇచ్చారు కానీ అది అంత బెనిఫిట్ అయితే కాదు. నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఈజీ క్రెడిట్ కార్డ్ అని ఉంది చూసారా, ఈజీ క్రెడిట్ కార్డుని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈజీ క్రెడిట్ కార్డు కూడా ఫ్రీ అయితే కాదు, వాళ్ళు ఫ్రీ అని చెప్పారు కానీ మనకి 500 రూపీస్ అన్న పడుతుంది, కానీ పడదు. అది ఎలా అంటారా, వచ్చిన వెంటనే 5,000 6,000 జస్ట్ పేటీఎంలోనే ఇందులో యాడ్ మనీ చేసేయండి, మళ్ళీ రీపేమెంట్ చేసేయండి, అయిపోయింది ఫసాక్. ఇంకా యాన్యువల్ ఫీజు ఉండదు. సో యాన్యువల్ ఫీజు ఉండదు, ఎలానో ఇది కూడా ఫ్రీ. సో ట్రాన్సాక్షన్స్ కూడా ఇది అవుతూనే ఉంటాయి. సింపుల్గా ఆ విధంగా అయితే మీరు వేవ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే 35 ఈ సంవత్సరం మొత్తంలో 35,000 మీ క్రెడిట్ కార్డు వాడితే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఫీ ఉండదు అనమాట. సో ఈ విధంగా ఈజీ క్రెడిట్ కార్డు నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఈజీ క్రెడిట్ కార్డు మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను, వేరే క్రెడిట్ కార్డ్స్కి అయితే 1,000 రూపీస్, 750 రూపీస్ ఇలా ఉన్నాయి. సో అందుకని నేను ఈజీ క్రెడిట్ కార్డుని అయితే నేను సజెస్ట్ చేసుకొని, దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మన టైటిల్ మిస్టర్ మీకు మ్యారేజ్ అయిందా లేదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, దాని తర్వాత నేమ్ ఆఫ్ ది ప్రింట్ అంటే కార్డు మీద ఏ నేమ్ రావాలన్నది ఫుల్ నేమ్తో సహా ఇవ్వండి, ఆల్టర్నేటివ్ నెంబర్ వేరే తెచ్చుకోండి బెటర్, దాని తర్వాత మదర్ మీడియం నేమ్ ఉంటుంది మీ మదర్ నేమ్ ఎవరిదైనా ఎంటర్ చేయండి, అండ్ ఫాదర్ నేము ఉంటుంది ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత వచ్చేటప్పుడు మెయిలింగ్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు మెయిలింగ్ అడ్రస్ రెసిడెన్షియలా ఆఫీసా పర్మనెంటా, ఈ 3 అడ్రస్లు అయితే అక్కడ అనిపిస్తుంది చూపిస్తుంది. సో మీకు ఇక్కడ రెసిడెన్షియల్ అనుకో ప్రజెంట్ ఉన్న అడ్రస్ అన్నట్టు. సో ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనుకోండి, మీ ఇంటి ఆధార్లో ప్యాన్లో ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉందో దానికి వెళ్తుంది. లేదు అనుకుంటే ఆఫీస్ అడ్రస్ అంటే ఆఫీస్ అడ్రస్ ఎక్కడ పెట్టినా ఆఫీస్ అడ్రస్కి వస్తుంది. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఉంటే మీకు ఏది నచ్చితే అది పెట్టుకొని
ఈ ఇన్సూరెన్స్ నామినీ ఫర్ అపీల్స్ ఏంటి అని ఉంటుంది. సింప్లీ ఎస్ఎన్ కుట్టారు కావున అక్కడ మీ నామినీ ఎవరు, మీ బ్రదరా, సిస్టరా, మదరా, ఫాదరా, వైఫా, హస్బెండ్ ఎవరుంటే వాళ్ళ పేర్లు అయితే రాసేసి ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే సపోజ్ అని పెట్టుకోండి. లేదు ఫాదరు మదరు బ్రదరు సిస్టర్ అయితే అక్కడ రిలేషన్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసుకొని సింప్లీ ప్రొసీడ్లోకి వెళ్ళండి. ప్రొసీడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే నో ఎక్స్ట్రా కాస్ట్ అని యాడ్ ఆన్ కార్డు అని ఉంటుంది. మీరు యాడ్ ఆన్ కార్డు యాడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని కూడా మీ కార్డులో లిమిట్ ద్వారా వాడుకునేటట్టు చేసుకోవచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళనే మీరు రెండు కార్డులుగా స్ప్లిట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీకు నచ్చితే యాడ్ ఆన్ కార్డు యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేయండి. సింపుల్గా నో ప్రెస్ చేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్లోకి వెళ్ళండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా అడుగుతుంది, సో నో ఇక్కడ కూడా నో పెట్టేయండి. ఆర్ఎం అండ్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా రిప్రజెంటేటివ్ అంటే అవన్నీ మనకు అనవసరం, వాళ్ళు ఎవరు మనల్ని కాంటాక్ట్ అవ్వలేదు కానీ నో అని పెట్టేయండి. నో అని పెట్టి సబ్మిట్ కొట్టండి. దాని తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్ అడుగుతుంది, ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సినవి అనమాట. సో ఇవన్నీ సబ్మిట్ చేస్తే పని అవుతుంది. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ ఒకటి సబ్మిట్ చేయాలి, ఐడెంటిటీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, ఆధారు, ప్యాన్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. సో ఒకవేళ మీకు ఏదైనా సరే ఫోటో 3 MB కంటే ఎక్కువ ఉంది అని చెప్పేసి ఎర్రర్ వచ్చింది అనుకోండి, పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళండి. ఈ ఫోటోని అందులో ఓపెన్ చేసుకోండి, సింపుల్గా ఎడిట్ చేసుకొని సేవ్ కొట్టేయండి. మళ్ళీ దాన్ని ఇందులో అప్లోడ్ చేయండి, సరిపోద్ది. సో ఐడెంటిటీ ప్రూఫ్ కింద వచ్చేస్తుంది. కరెంట్ అడ్రస్ ప్రూఫ్, మీ గ్యాస్ బిల్లు ఉంటే గ్యాస్ బిల్లు, ఏ బిల్లు ఉంటే ఇంటర్నెట్ బిల్లు ఉంటే ఇంటర్నెట్ బిల్లు, ఏది ఉంటే అది సబ్మిట్ చేయండి. ఇకపోతే ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతుంది, బ్యాంక్ స్టేట్మెంట్ PDF లో ఉంటుంది కదా, దాన్ని సింపుల్గా సబ్మిట్ చేసేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్లోకి వెళ్ళండి. నేను ITR ఇవన్నీ ఫైల్ చేసేసాను, సింపుల్గా ప్రొసీడ్లోకి వెళ్ళాను, యాక్సెప్ట్ అని కొడతాను. దాని తర్వాత ఆధార్ కార్డుతో OTPతో eKYC అయితే అవుతుంది ఇక్కడ. సో ప్రొసీడ్లోకి వెళ్తాను. సో OTP వస్తుంది, OTP వెరిఫికేషన్ చేసుకొని సైన్ అండ్ డాక్యుమెంట్స్ జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం సైన్ చేయాలి. ఇక్కడ NSDL వెబ్సైట్లోకి వెళ్ళి మన ఆధార్ నెంబర్ ఇస్తే దానికి ఒక OTP వస్తుంది, డాక్యుమెంట్స్ అన్ని సైన్ చేస్తాం, యువర్ అప్లికేషన్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది మొదటి ఘట్టం మాత్రమే, అసలు కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు రెండవ ఘట్టానికి వెళ్దాం. సో అదేంటంటే ఇక్కడ నేను వేరే మొబైల్లో చూపిస్తున్నాను. మీకు ఇప్పుడు అప్లై చేశారు, వితిన్ 2 or 3 మినిట్స్లో మీకు ఒక మెయిల్ మెసేజ్ అయితే వస్తుంది ఈ విధంగా అని చెప్పి, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ టీమ్ ఇన్వైట్స్ యూ అని చెప్పేసి పొద్దున 9:30 నుంచి సాయంత్రం 9:00 వరకు మీరు ఎప్పుడైనా మండే టు సాటర్డే వరకు మీరు ఇంక్లూడింగ్ బ్యాంక్ హాలిడేస్ ఉన్నా పర్లేదు మీరు క్రెడిట్ కార్డును అప్లై చేసుకోవాలంటే వీడియో KYCకి అయితే వాళ్ళకి కావాలి. సింపుల్ ఇక్కడ ఒక లింక్ ఇచ్చి ఉంటా, క్లిక్ ద లింక్ బిలో అని చెప్పేసి సింపుల్గా లింక్ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది, ఇదే మెయిన్ ఘట్టం అన్నమాట ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడంలో. సో సింపుల్గా వెల్కమ్ ఇవన్నీ అడుగుతుంది, కిందికి రండి. కిందికి వస్తే కానీ లెట్స్ గో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి ఒక OTP వస్తుంది, అవన్నీ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆధార్ కార్డ్ ఏవైతే ఉంటుందో ఇది ఆఫ్లైన్ KYC చేయాలంట. ఎలా చేస్తామని చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు విజిట్ అని చెప్పేసి, సింపుల్గా ఈ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. విజిట్ చేసేసి ఇక్కడ వీళ్ళు కింద మెన్షన్ అయితే చేశారు, ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తే కిందికి రండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, సింపుల్గా సెండ్ OTP కొట్టండి. అంటే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ కూడా ఉంటుంది, అది కూడా ఎంటర్ చేసుకొని సెండ్ OTP కొట్టండి. OTP వచ్చేస్తుంది, OTP వచ్చేసిన తర్వాత ఇక్కడ OTP ఎంటర్ చేసుకొని సింపుల్గా ఇక్కడ OTP ప్లస్ ఇక్కడ ఒక 4 digits కోడ్, అంటే ఒక సెక్యూరిటీ కోడ్ ఏదో ఒకటి పెట్టుకోండి, అది ఎంటర్ చేసుకొని సింపుల్గా డౌన్లోడ్ అయితే కొట్టండి. కొట్టేసిన తర్వాత ఏంటంటే మనకి ఆ కోడ్ కూడా ఎంటర్ చేసుకొని డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. మనకి ఇదో పైన చూసారా ఒక ఫైల్ డౌన్లోడ్ అయింది అని చూపిస్తుంది. ఇది జిప్ ఫైల్లో డౌన్లోడ్ అయింది, మీకు జిప్ ఫైల్లో డౌన్లోడ్ అయిందా ఎందులో డౌన్లోడ్ అయింది చూసుకోండి. సింపుల్గా డౌన్లోడ్ కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాత వెబ్సైట్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమంటుంటారంటే స్టార్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, స్టార్ట్ అని ఆప్షన్లో వెళ్ళండి. సెలెక్ట్ ఫైల్ టైప్ అని అడుగుతుంది, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని జిప్పా XML, నాకు జిప్లో డౌన్లోడ్ అయిందే నేను జిప్ అని సెలెక్ట్ చేస్తాను. జిప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే ఫైల్ డౌన్లోడ్ అయిన ఫైల్ ఉందో సింపుల్గా చూస్ ఫైల్ టు అప్లోడ్ అని ఉంది చూసారు, దాన్ని క్లిక్ చేసేసి అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఒక కోడ్, మీరు పాస్కోడ్ సెట్ చేశారు కదా, ఆ పాస్కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ అని కొట్టండి. దాని తర్వాత ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది, ఈ విధంగా మన ఫోటో, మన డీటెయిల్స్, అడ్రస్ ఇవన్నీ చూపిస్తుంది. అవన్నీ చూపిస్తే కిందకు వచ్చిన తర్వాత మీకు ఈ అడ్రస్లో ఉన్న, అంటే ఈ ఏదైతే ఆధార్ కార్డు ఇచ్చారు ఇదే అడ్రస్ ప్రూఫ్ అని అడుగుతుంది. ఈ అడ్రస్ ప్రూఫ్ అయితే ఎస్ అని కొట్టేయండి, లేదనుకుంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి, నో అంటే కొట్టేయండి. అడ్రస్ ప్రూఫ్, నేను అడ్రస్ ప్రూఫ్ వేరే ఉందన్నాను, సో డిఫరెంట్ పెట్టుకున్నాను. దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేసుకునే డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను. దాని తర్వాత నేను అది కూడా అడ్రస్ ప్రూఫ్ కాదని చెప్పేసి అంటే ఎక్కడైనా పాన్ కార్డ్ నెంబర్ అడిగింది, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాను. ఫ్యాక్ట్లోకి వెళ్తే మన డీటెయిల్స్ అన్ని ఫ్యాక్ట్ అయ్యాయి, ప్రొసీడ్లోకి వెళ్ళాను. ఇక్కడ ఈ వీడియో KYC కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. సో ఇవన్నీ వెళ్ళిన తర్వాత గెట్ స్టార్టెడ్ కొట్టండి. ఇప్పటివరకు మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వెరిఫై చేస్తారన్నమాట. సో ఇప్పుడు గెట్ స్టార్టెడ్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత వీడియో కాల్ అయితే మనం కంపెనీ వాళ్ళకి చేస్తాం. చెప్పాను కదా మండే టు సాటర్డే 9:30 AM నుంచి 9 PM
ఈ మధ్యలో మాత్రమే మనం చేయాలి. సింపుల్గా నేను వీడియో కాల్కి అయితే ఇవన్నీ సిద్ధం చేసుకుని దాని తర్వాత వాళ్ళ ఏజెంట్ వచ్చారు, మన పాన్ కార్డ్ అయితే చూపించమన్నాను, బ్యాక్ కెమెరా నుంచి చూపించాను. దాని తర్వాత ఒక వైట్ పేపర్ మీద మన పాన్ కార్డులో ఏదైతే సైన్ ఉందో అలానే సైన్ ఉండమని చెప్పారు. సో సైన్ అయితే చేసేస్తాను. వాళ్ళు నాకు ఫోటో కూడా తీసుకున్నారు. దాని తర్వాత స్క్రీన్ మీద ఒక పిన్ కోడ్ అంటే 1139299 ఒక కోడ్ ఉంది, అది నేను చెప్పాను అనమాట. ఆ కోడ్ చెప్పిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ వీడియో కేవైసీకి 1 మినిటే పట్టింది, కానీ దానికి ముందు చేయాల్సిన స్టెప్ ఉంది చూసారా, ఇదే చాలా టైం అయితే పట్టింది. సో ఇవంతా అయిపోయిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే నేను క్రెడిట్ కార్డుని అయితే అప్లై చేశాను. సో అప్లికేషన్ అయితే ఇక్కడ వరకు మనకి కంప్లీటెడ్ అండి. ఇకపోతే ఇక్కడ నుంచి తర్వాత ప్రాసెసే చాలా అంటే చాలా టైం పడుతుంది. 15 to 20 డేస్ అయితే పడుతుంది క్రెడిట్ కార్డు మీ చేతిలోకి రావడానికి. ఈ మధ్యలో ఏమేమి జరుగుతుంది, ఒకటి మీ ఏదైతే ఉందో మీ అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఒక ఏజెంట్ వస్తారు, దాని తర్వాత మీ ఆఫీస్ వెరిఫికేషన్ కోసం ఒక ఏజెంట్ వస్తారు. ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ విత్ ఇన్ 7 to 10 డేస్లో అయితే మీకు క్రెడిట్ కార్డు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రీ క్వాలిఫైడ్ అయిపోయారు కావున ఈజీగా వచ్చేస్తుంది. మీరు ముందే క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, మీకు అక్కడే వెబ్సైట్లోనే చూపించేస్తుంది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో దెన్ మనం ప్రొసీడ్ అవ్వాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ సబ్మిట్ చేయాలి. నాకు ఈ విధంగా చూపించింది, మీకు వేరే విధంగా చూపించవచ్చు. ఎందుకంటే నేను సెల్ఫ్ ఎంప్లాయింగ్ కావున సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టుకున్నాను. మీరు సాలరీడ్ కావున సాలరీ ఇవన్నీ అడుగుతుంది, కంపెనీ ఏంటి కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసి మీరు అప్లికేషన్ అయితే ఫుల్ఫిల్ అయితే చేసుకోండి. సో ఓవరాల్గా ఇది ఈ వీడియోలో లైఫ్ టైం ఫ్రీ అయితే ఇది ఉంది, బట్ దానికి మనం ఏం చేయాలి, ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి. చేస్తే లైఫ్ టైం ఫ్రీగా కనుక క్రెడిట్ కార్డ్ని అయితే వాడుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా ఇది ఈ వీడియోలో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కదా, అంతవరకు బాయ్.